ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం. మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్లలో ఉండేవారికి చెప్తున్నాం, కరెంటు పోయిందని చెప్పి కరెంటు స్తంభాలను తాకడం, మీటర్లని ఇంట్లో ఉన్న ఇనుప మొదలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కరెంటు లేకుండా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతున్న విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది. సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం, చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న కలెక్టరేట్తో రివ్యూ చేస్తున్నాం. నేను ఈరోజు ఉదయం కూడా 4 గంటలకే మున్సిపల్ కమిషనర్స్కు కలెక్టర్స్కు పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులు ఒకటే విజ్ఞప్తి మీకేంటంటే, ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం మీరు రోడ్డు మీదకి రండి. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్తో పాటు నీళ్లలో రోడ్లన్నీ మునిగిపోయినాయి. వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ. ఎందుకంటే హైదరాబాద్ చేపట్టి లేఖలను ప్రదర్శించి మొత్తం వ్యక్తిగత చెరువులు బొబ్బడి జోన్లు మూసుకుపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి గొలుసుగడ్డ చెరువులాగా ఎంత వర్షం వచ్చినా చెరువులకెళ్ళి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.